దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కుమ్మరి శంకర్ను ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన రాజ్ కుమార్ను సన్మానించారు. భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు నుంచి మరి ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లాలో వేమేళ్ళలో పుట్టినటువంటి వ్యక్తి కుమ్మరి శంకర్ గారు దాదాపు భారతీయ జనతా పార్టీలో ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎలాంటి పార్టీ మారకుండా పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండి కరోనా విషయంలో కూడా కానీ అందరికీ ఎన్నో రకాలుగా సేవలు అందించినటువంటి వ్యక్తి శంకరన్న గారు. శంకరన్న గారిని గుర్తించి పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం మనందరికీ చాలా సంతోషకరం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇంకా రాను రోజుల్లో శంకరన్న ఇంకా మునుముందు రాయలసీమ ఆశించుకుంటుంది. ఇంకా పెద్ద ఎత్తున అధికారుల నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.